దేవునికి మహిమ కలుగునుగాక. జీవము కలిగిన దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన మహిమ కలిగిన ఆశీర్వాదమును బట్టి మరి యొక్క వారము మీ ముందుకు రావడానికి, దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవడానికి, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి వాక్య లేఖన భాగాలను మీతో ధ్యానము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ప్రేమపూర్వక వందనాలు తెలియచేసుకొనుచున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానములోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరి ఒక పర్యాయము యేసు రక్తము చేతబట్టుకొని మా ప్రభువా, నీ వాక్యము చేత నీ కృపాసనము యొద్దకు వచ్చి శ్రేష్టమైన మాటలు, మహిమకరమైన నీ మాటలు నాయన ధ్యానము చేయడానికి ఈ మంటివాడికి మీరిచ్చిన కృపను బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు ధ్యానము చేస్తుంటుండగా తండ్రి, నేనే తగ్గాలి, మీరే హెచ్చింపబడాలి. నీ వాక్కులు మా ప్రభువా నా నోట ఉంచి ఈ కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. మా ప్రభువా, ఈ వాక్యమునైనా ఈ వర్తమానము అనేక మంది హృదయాలలోనైనా ఒక మేలుకరమైన కార్యము జరుగుటకు మీ కృపను గ్రహించండి. ఈ మంచివాడిని మీ సులుచాటును మరుగుపరిచి మీ కృప కలిగిన హస్తాల్లో భద్రపరిచి వాక్యాన్ని మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఏసునామమును అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, 2 వారములుగా దేవుని చిత్తము నెరవేర్పు అనే అంశము మీద కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి, కొన్ని మాటలు ధ్యానము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కృపకై దేవునికి స్తోత్రములు. ఈ వారము కూడా అదే అంశమును కొనసాగింపును చేస్తూ, అదే ఆత్మ నడిపింపు చేత, అదే ఆత్మ అభిషేకము చేత కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. వాక్యము నిరర్థకము కాదు, వాక్యము ఎన్నటికీ కూడా అసత్యము కాదు. ఎందుకంటే సత్యమైనది వాక్యము, నిత్యమైనది వాక్యము, నిరంతరము నిలిచి ఉండి నిత్య జీవములోనికి నడిపించేది జీవము కలిగిన దేవుని మాట, దేవుని వాక్యము గనుక అట్టి వాక్యమును ధ్యానము చేయ సిద్ధపడి దేవుని ఆత్మ మహిమ కలిగిన అభిషేకము చేత నింపబడి మరలా మీ ముందుకు తీసుకొని రావడానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి ఆ మహిమ కలిగిన దేవుడు అనుగ్రహించిన ఈ కృపకే దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో నుండి నేను కొన్ని వచనాలు ధ్యానము చేస్తాను, చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి హోషియా గ్రంథము 1:2 ధ్యానం చేద్దాం. మొదట యెహోవా యోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషయకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత వారము ఒక మాట ధ్యానం చేశాం. ఏమనంటే, మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో నెరవేరుచున్నదో అలాగునే భూమి మీద నెరవేరునుగాక అన్న మాట విషయమై, అన్న వాక్యము విషయమై మనము ధ్యానము చేయడము జరిగింది. మంచిది. నీ చిత్తము పరలోకమందు ఎలాగు నెరవేరుచున్నదో అలాగునే భూమి మీదను నెరవేరునుగాక. ఈ సందర్భంలో ఒక మాటను మనము ధ్యానము చేయాలి. దేవుని చిత్తము ఒక వ్యక్తి పట్ల భూలోకములో నెరవేరబడక మునిపే పరలోకములో నెరవేరుతున్నది అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా ఈ శ్రేష్టమైన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది. వాక్య భాగములోనికి వస్తే, హోషియా ప్రవక్త, హోషియా అనే వ్యక్తి
జీవము కలిగిన దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి ఒక ప్రవక్త. క్రీస్తు పూర్వము 721వ సంవత్సరంలో షోమ్రోను పట్టణము పతనానంతర పరిస్థితులలో అప్పుడున్నటువంటి కష్టకాలములో ఆమోసు ప్రవక్త తదనంతరము ఆ కష్టకాలములో ఆ శ్రమల దినాలలో ఆ పట్టణము నాశనమైనటువంటి పరిస్థితులలో ఆమోసు ప్రవక్త ద్వారా తదనంతరము వచ్చినటువంటి హోషేయ ప్రవక్తతో అనేక విషయాలు దేవుడు మాట్లాడుతూ విగ్రహారాధన విషయమై వ్యభిచారముల విషయమై దేవుని యొక్క నామమునకు వ్యతిరేకముగా ప్రయాణము చేస్తున్న తన ప్రజల విషయమై దేవుడు తన ప్రవక్త అయిన హోషేయ ద్వారా మాట్లాడుట మనము గమనిస్తూ ఉంటాము. హోషేయ గ్రంథములో హోషేయ పత్రికలో మనము చూస్తూ ఉంటాం. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని చిత్తము ఎంత కఠినముగా ఉంటుంది అనే అంశము ద్వారా మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ఆత్మ నడిపింపును బట్టి మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. హోషేయ ప్రవక్తని దేవుడు పిలిచి హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడి, హోషేయ నీవు ఒక పని చేయాలి. ఏం చేయాలి ప్రభువా? నా ప్రజలు నన్ను విసర్జించి నా ప్రజలు నా నామమునకు వ్యతిరేకముగా నా నామమునకు అవమానకరముగా ఐగుప్తు బానిసత్వముల నుంచి విడిపించి దేశమునకు నడిపించాలని ఇష్టపడినటువంటి నాతో నా ప్రజలు అనేక రకములైనటువంటి వ్యతిరేక పనులు చేస్తూ ఉన్నారు. విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, వ్యభిచారము చేస్తూ ఉన్నారు, జారత్వములు జరిగించుచూ ఉన్నారు, బహుభయంకరమైనటువంటి కార్యములు నాకు వ్యతిరేకముగా వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు ఒక పని చేయాలి అని ప్రవక్త అయిన హోషేయకి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మంచిది. హోషేయని పిలిచి దేవుడు చెప్పిన మాట, హోషేయ నా ప్రజలు నన్ను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి, దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నీవు పోయి వారి కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పల, వ్యతిరేకముగా అవమానకరముగా విగ్రహారాధన చేయుచు వ్యభిచారము చేయుచు ప్రయాణము చేస్తున్న నా బిడల యొద్దకు వెళ్ళి వారి కొరకు చేతులెత్తి ప్రార్థన చెయ్యి, వారు మారు మనస్సు కొరకు విజ్ఞాపన చేయని దేవుడు చెప్పల ప్రవక్త అయిన హోషేయతో. హోషేయతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నా ప్రజలు నన్ను విసర్జించి వ్యభిచరించుచు ఉన్నారు కనుక నీవు పోయి ఒక వ్యభిచారము చేయుచున్న స్త్రీని పెండ్లి చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమయ్యే పని అయినా ప్రియ దేవుని బిడ్డలారా? హోషేయ ఒక మామూలు వ్యక్తి కాడు. హీఈస్ ఎ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. అతను మామూలు వ్యక్తి కాడు, అతను సామాన్యమైన వ్యక్తి కాడు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కులను, దేవుని యొక్క హృదయాలోచన, దేవుని యొక్క అంతరంగమును అనేక మంది ప్రజలకు ప్రకటించేటువంటి ఒక సాధనము హోషేయ. ఎలా ఉండాలో, దేవుని బిడలు, దేవుని ప్రజలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దేవుని యొద్ద నుండి మాట తీసుకొని, దేవుని యొద్ద నుండి వాక్కు తీసుకొని, దేవుని యొద్ద నుండి ఆజ్ఞను తీసుకొని ఆ మాటను తన ప్రజలకు, దేవుని బిడ్డలకు ప్రకటించేటువంటి ఒక బలమైన సాధనము, ఒక బలమైన ఆయుధము, ఒక బలమైన పాత్ర ప్రవక్త అయిన హోషేయ. సమాజములో ఒక గౌరవము ఉన్నటువంటి వ్యక్తి హోషేయ. ఒక ప్రవక్త వస్తున్నాడు అనంటే, ఒక ప్రవక్త బయలుదేరి వస్తూ ఉన్నాడనంటే ఎంతో గౌరవ మర్యాదలు, ఎంతో భయముతో కూడుకున్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల మధ్య ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము ఒక వ్యక్తి పట్ల ఎంత కఠినముగా ఉంటుంది అన్న దానికి ఇది ఉదాహరణ మాత్రమే. అందరికీ ఈ మాదిరి దేవుని చిత్తం అని చెప్పడం లేదు. ఆదాము మొదలుకొని, అబ్రహాము మొదలుకొని,
అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఇశ్రాయేలులకు దేవుని మాటలు ప్రకటించిన దేవుని ప్రవక్తలున్నారు, అనేక మంది దేవుని చేతిలో వాడబడిన దాసులున్నారు. వారెవరితో కూడా మాట్లాడనటువంటి ఒక కఠినమైన మాట, ఒక జీర్ణించుకోలేనటువంటి మాట, డైజెస్ట్ అవ్వనటువంటి మాట, ఒక వేదనకరమైనటువంటి మాట హోషియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, హోషియా, నా ప్రజలు వ్యతిరేకముగా ప్రయాణం చేస్తున్నారు, నా ప్రజలు నన్ను విసర్జించి నా నామమునకు అవమానకరముగా అవహేళనకరముగా ప్రయాణము చేస్తున్నారు, కాబట్టి నువ్వు వారి కొరకు వెళ్ళి ప్రార్థన చెయ్యి అని అంటే అది బాగుండునేమో బహుశా, కానీ దేవుడు అలాగూ చెప్పడం లేదు. వెంటనే హోషియాతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, హోషియా నీవు వెళ్ళి వ్యభిచారము చేయుచున్న ఒక స్త్రీని నువ్వు పెండ్లి చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని గనక, ఈ వాక్యాన్ని గనక మనము క్షుణ్ణంగా ధ్యానము చేస్తే, మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒక ప్రవక్త, దేవుని మాటలు ప్రకటించే ఒక వ్యక్తి, దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తి ఒక వ్యభిచారము చేయుచున్న స్త్రీని పెండ్లి చేసుకోవాలి అన్న మాట వినపడినప్పుడు ఇది సాధ్యమయ్యే పనియేనా? అనేక మందికి తలుపులు తెరిచినటువంటి ఒక స్త్రీ ఈ ప్రవక్తికి కూడా తలుపులు తెరవాలి. బహుశా హోషియా తన హృదయంలో ఎంత నలిగిపోయి ఉంటాడో ఒక్కసారి మనము హోషియా హృదయాన్ని ధ్యానం చేద్దాం. ఒక్కసారి మనం హోషియా హృదయాన్ని పరిశీలన చేద్దాం. ఈ వాక్యం యొక్క లోతులోనికి వెళ్ళకముందు ఒక మాట మీతో నన్ను చెప్పనివ్వండి. అనేక మంది జీవితాల్లో, అనేక మంది హృదయాల్లో, అనేక మంది కుటుంబాల్లో ఈ మాదిరి ఉదాహరణ ఉండాలని నేను చెప్పడం లేదు. దేవుని చిత్తము ఒక వ్యక్తి పట్ల, తాను ఎన్నిక చేసుకున్న వ్యక్తి పట్ల దేవుని చిత్తము నెరవేరే క్రమములో ఎంత కఠినముగా ఉంటుంది అన్న అంశమును ధ్యానము చేయడానికి మాత్రమే ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే తప్ప, అనేక మంది ఇలాగూ ఈ మాదిరి ప్రయాణం చేయాలని అర్థము కాదు. ఈ మాటను తీసుకొనివ్వండి, ఈ మాట మీ మనస్సులో ఉంచుకొనివ్వండి. ఒక్కసారి హోషియా యొక్క హృదయాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రభువా, నేను నీ బిడ్డను కదా, నేను నీ దాసుడను కదా, నేను ప్రవక్తని కదా, సమాజములో ఒక గౌరవము ఉన్నటువంటి వ్యక్తిని కదా, సమాజములో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానములో ఉన్నటువంటి వ్యక్తిని కదా, ప్రభువా నువ్వు నాతో చెప్పిన మాట ఏంటి? ప్రభువా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చెప్పిన మాట నిజమేనా? నువ్వు చెప్పిన మాట సత్యమేనా? ఏంటి, నేను వెళ్ళి ఒక వ్యభిచారము చేయుచున్న స్త్రీని పెళ్లి చేసుకోవాలా? నీ ప్రజలు, నీ బిడ్డలు పాపం చేయడమేంటి? నీ బిడ్డలు పాపానికి దాసులు అవడం ఏంటి? అదే పాపాన్ని నన్ను చేయడం ఏంటి? ఏంటి ప్రభు అని చిత్తం? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఈ బుర్రకి ఏమాత్రము కూడా తోచడం అనేది అసంభవం. ఏంటి దేవుని చిత్తం? ఏంటి దేవుని ప్రణాళిక? ప్రభువు నువ్వేనా మాట్లాడింది? ప్రభువు నువ్వేనా చెప్పింది? ఒక్కొక్కసారి డౌట్ వచ్చేస్తుంది. నువ్వేనా చెప్పింది? నువ్వేనా మాట్లాడింది? ఓహో, ఇది దేవుని చిత్తం కాదేమో, మరలా ప్రార్థన చేద్దాం. ఓహో, ఇది దేవుని ప్రణాళిక కాదేమో, మరలా విజ్ఞాపన చేద్దాం. ఓహో, ఇది దేవుని యొక్క ఉద్దేశము కాదేమో, మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరలా ఇంకో మాట అయినా దేవుడు మాట్లాడతాడేమో, ఇంకో మాట దేవుడు మాట్లాడతాడేమో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, హోషియా హృదయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఈజ్ ఎ ప్రొఫెటిక్, అతను ఒక ప్రవక్త, దేవుని మాటను ప్రజలకు తెలియపరచేటువంటి ఒక బలమైనటువంటి సాధనం. దేవుని వాక్కులను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రాజ్య సువార్తను అనేకులకు తెలియపరిచేటువంటి ఒక బలమైన పాత్ర హోషియా. అటువంటి హోషియాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రజలు వ్యభిచారము చేయుచున్నారు కనుక హోషియా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలంటే హోషియా బహుశా బాధపడి ఉండకపోవచ్చునేమో. కానీ
దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళి వ్యభిచారము చేయుచున్న ఒక స్త్రీని పెళ్లి చేసుకో. అంత కఠినమైనది దేవుని చిత్తం. ఇది జీర్ణించుకోలేనటువంటి మాట. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఒక్కొక్కసారి మన పట్ల బహు కఠినంగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, మాకంటే వెనకాలు వచ్చారండి చర్చికి, మాకంటే వెనకాలు వచ్చారండి పరిచర్యకి, మాకంటే చిన్నవాళ్ళండి పరిచర్యలో, విశ్వాసములో, ప్రార్థనలో మాకంటే చిన్నవాళ్ళండి. కానీ వాళ్ళు బహు బ్రహ్మాండంగా దీవించబడుతున్నారు. ఎన్నో సంవత్సరముల నుండి విజ్ఞాపన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరముల నుండి ప్రాధేయపడుతూ ఉన్నాం, ఎన్నో సంవత్సరముల నుండి ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో ఆయన పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం. ఏంటి మా పరిస్థితి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న మాదిరైపోయింది మా జీవితాలు. ఏంటి దేవుని చిత్తం? ఎంత కఠినంగా ఉంటుందా దేవుని ప్రణాళిక? ఎస్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలు, మన విశ్వాస జీవితాలు, మన ప్రార్థనా జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన వ్యక్తిగత విశ్వాస జీవితం, మన ప్రార్థనా జీవితం, మన వాక్య అనుభవము కొలిమిలో పుటము వేయబడినదై కాల్చబడాలి అని దేవుని చిత్తములో ఉంటే నీవు కాల్చబడడానికి సిద్ధముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయా, నీవు వెళ్ళాలి. హోషేయా, నీవు ఆ పని చేయాలి. హోషేయా, నీవు ఆ కార్యమును జరిగించాలి. ఇది నా చిత్తము. నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు యోనా గారిని. కానీ యోనా ఆలోచన వేరు, యోనా ఉద్దేశము వేరు, యోనా తలంపులు వేరు. దేవుని చిత్తం ఏంటి? నినివే పట్టణానికి వెళ్ళాలి, నినివే పట్టణం కొరకు విజ్ఞాపన చేయాలి, నినివే పట్టణం కొరకు ప్రాధేయపడాలి, నినివే పట్టణం యొక్క రక్షణ కొరకు స్వార్థను ప్రకటించాలి. ఇది దేవుని ప్రణాళిక. యోన పట్ల, యోన ద్వారా ఈ కార్యము జరిగించాలి. కానీ యోన ఏం చేశాడు? చాలా మంచిగా ఆలోచించి, చాలా చక్కగా ఆలోచించి లేచాడు, బయలుదేరాడు. వెళ్ళవలసిన ప్రదేశాన్ని వదిలిపెట్టి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. చివరికి ఎక్కడ తేలాడు? ఎక్కడైతే దేవుని చిత్తం ఉందో, ఎక్కడైతే దేవుని ప్రణాళిక ఉందో, ఎక్కడైతే దేవుని ఉద్దేశం ఉందో, ఎక్కడైతే దేవుని ఆలోచన ఉందో, అదే ప్రదేశములోనికి ఎన్నో శ్రమలు అనుభవించి ఆఖరికి చేప కడుపులోకి వెళ్ళి 3 రోజులుండి మరలా దేవుని చిత్తములోనికి వచ్చేశాడు. హోషేయా ఆ పని చేయడము దేవుని చిత్తము. దేవుడు చెప్పిన మాట అంతే. నువ్వు చేయాలి అని అంటే చేయాలంతే. ప్రభువ నేను చేయనయ్యా, ప్రభువ నా వల్ల కాదయ్యా, ఇదేంటయ్యా, నేను ఒక ప్రవక్తను కదా, నేను ఒక సేవకుణ్ణి కదా, నీ మాటను ప్రకటించేటువంటి ఒక సాధనాన్ని కదా, అటువంటి నాతో నీవు చేయిస్తున్న పని ఏమిటి, అటువంటి నాతో నీవు మాట్లాడుతున్న మాట ఏమిటి? పాపములు ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయమంటావా? ఉపవాసం ఉండి శరీరాన్ని నలగగొట్టుకొని, శరీరాన్ని ఎండగొట్టుకొని ఉపవాసం ఉండి ప్రజల కొరకు చేతులెత్తి అంగలారుస్తాను, శాపములో పడి కొట్టుకుపోతున్న ప్రజల కొరకు విజ్ఞాపన చేయమంటావా? సరే, నా శరీరాన్ని నలగొట్టుకొని విజ్ఞాపన చేస్తాను. కానీ ఇదేంటయ్యా, ఒక వ్యభిచార క్రియలు జరిగించుచున్న స్త్రీని నేను పెళ్లి చేసుకోవాలా? అనేక మందికి తలుపులు తెరిచిన ఒక స్త్రీని నేను వివాహం చేసుకోవాలా? ఇది సాధ్యమయ్యే పనేనా ప్రభువా? నేను అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటే నా విలువ ఎట్లా ఉంటుంది? ఒక ప్రవక్త హృదయాన్ని తెలుసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆ ప్రవక్త ఎంత నరకయాతను అనుభవించి ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. సమాజములో అతని గౌరవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘములో అతని యొక్క గౌరవము ఏ విధముగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి.
ఏ సంఘమునకైతే దేవుని మాటలు చెప్పాడో, ఏ సమాజమునకైతే దేవుని మాటలు చెప్పాడో, ఏ సమాజముతో అయితే దేవుని యొక్క మాటలు పంచుకున్నాడో, అదే సమాజము ఎదురుగా వ్యభిచారము చేయుచున్న స్త్రీని పెండ్లి చేసుకోవాలి అతను. ఇస్ ఇట్ యువర్ గాడ్స్ ప్లాన్? ఇట్ ఈస్ యువర్ గాడ్స్ ప్లాన్. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ప్రణాళిక. ఆయన స్పష్టముగా మాట్లాడతాడు, ఏమన్నా తెలుసా? పెళ్లి చేసుకొని ఆ వ్యభిచారం చేయించిన స్త్రీని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా నువ్వు పిల్లల్ని కనాలంటాడు. అబ్బా ఎంత వేదనండి, ఎంత దుఃఖమండి. అంటే పెళ్లి చేసుకోవాలని అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని అంటారు, ఇన్ని చూడాలి అని అంటారు. అమ్మాయి నల్లగా ఉందా, తెల్లగా ఉందా, అయితే అబ్బాయి అలా ఉన్నాడా, ఇలా ఉన్నాడా, ఏం చదువుకున్నారు, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, అన్నున్నాయి, ఎన్ని చూసుకుంటారు. ఒక కన్యను కాదు అతను పెళ్లి చేసుకునేది, ఒక ప్రవక్త కన్యను కాదు పెళ్లి చేసుకునేది. అనేక మందికి తలుపు తట్టిన, అనేక మందికి తలుపులు తెరిచిన ఒక స్త్రీని అతను పెళ్లి చేసుకోవాలి. ఎంత వేదనకరమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. హోషే హృదయాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు చెప్పాడు, హోషయా నువ్వు ఆ పని చేయాలి. వెంటనే హోషయా తలంచుకొని, అయ్యా నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను, నువ్వు ఆ పని, నేను ఆ పని చేయడము అది నీ చిత్తమా? ఎస్. నువ్వు ఆ పని చేయడము, నువ్వు ఆ కార్యము చేయడము నా ప్రణాళిక, నా చిత్తము అని దేవుడు చెప్పగానే, అయ్యా చేస్తాను. ఎన్ని కష్టాలు ఎదుర్కోవడానికైనా సరే అయ్యా నేను చేస్తాను. నిందలు వస్తాయి, ఆలోచన చేసి ఉండవచ్చు హోషయా, నిందలు వస్తాయి, సమాజములో సంఘములో అవమానాలు ఎదురవుతాయి. బహుశా ఒకసారి మనం ఆలోచన చేద్దాం, హోషయా వెళ్ళి ఆ స్త్రీ ఉన్న ఇంటి తలుపు తట్టగానే ఆ స్త్రీ తలుపు తెరిచి, ఏంటి ప్రవక్త గారు, ఏంటి మీరు కూడా వచ్చారా అని అంటే అతని హృదయము ఎంతగా చచ్చిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏంటి ప్రవక్త గారు, ఏంటి హోషయా గారు, దేవుని ఉన్నారు కదా, ఏంటి మీరు కూడా బయలుదేరారా అని హోషయాతో ఒక ఆ స్త్రీ గనక ఆ మాట అని ఉంటే బహుశా అతని హృదయము ఎంతగా వేదన పడి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అతను ఏమీ చూడడం లేదు. అతను ఆలోచన చేస్తున్నది ఏంటో తెలుసా? అతను చూస్తున్నది ఏంటో తెలుసా? దేవుడు నాతో చెప్పాడు, చెప్పిన మాటను నేను చేయాలంతే. దేవుడు ఒక పనిని చేయమన్నాడు, అది నేను చేయాలంతే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము ధ్యానము చేయక ముందు మీకు ఒక మాట పంచుకున్నాను, ఏంటో తెలుసా? అందరి ఆత్మీయ జీవితాల్లో ఈ మాదిరి ఉదాహరణ ఉంటుందని నేను చెప్పడంలా. హోషే యొక్క ప్రవక్త జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటను ఒక ఉదాహరణగా మాత్రమే మనము తీసుకుంటున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తలంచుకున్నాడు హోషయా, అయ్యా ఇన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎదురైనా, నా పట్ల నిశ్చిత్తము ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధపడుతున్నాను. నేను ఒక ప్రవక్తని, నేను ఒక సేవకుణ్ణి, నేను ఒక పరిచర్య చేసేటువంటి వ్యక్తిని అన్న ఆలోచన పక్కన పెట్టేస్తున్నాను. చెప్పావు ఆ మాట చేయడానికి, ఆ పని చేయడానికి నేను సిద్ధపడుతున్నాను, నేను బయలుదేరుతున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పట్ల దేవుని చిత్తము బహు కఠినముగా ప్రారంభమవుతుంది. అనేక పరిస్థితులు నీకు కఠినముగా మారిపోతున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. అనేకమైన సమస్యల మధ్య, అనేకమైన శోధనల మధ్య దేవుని చిత్తము అర్థము కాక, దేవుని ప్రణాళిక అర్థము కాక కఠినమైన పరిస్థితుల మధ్య నువ్వు ప్రయాణం చేస్తున్నావు, మంచిదే. కానీ దేవుని చిత్తము నీ పట్ల అలాగు నెరవేరాలి అని ఆయన ఆలోచన ఉంటే ప్రభువా, ఆ ఆలోచనలో, ఆ కఠినమైన నీ చిత్తములో నిలిచి ఉండే కృపను నాకు దయచేయి, నువ్వు ప్రార్థన చేయాలి. యోనా వలె పారిపోయామనుకోండి, యోనా వలె మనము దూరంగా పారిపోయామనుకోండి, తిరిగి మరలా దెబ్బలు తిని
తన్నులు తిని కష్టాలు అనుభవించి దేవుని చిత్తము ఏదైతే ఉందో తిరిగి మరలా మనం అదే స్థానంలో నిలబడతాం. అంతే హోషియా వలె కఠినమైనా సరే, శ్రమలు ఎదురైనా సరే, ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో, ప్రార్థనా జీవితంలో, రక్షణ మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నా, పుటము వేయబడి పుటములో కాల్చబడి, కొలిమిలో కాల్చబడి, పుటము వేయబడినటువంటి స్థితిలోనికి రావాలి. ఒక బలమైన ఆయుధముగా నువ్వు తయారవ్వాలి, బలమైనటువంటి పాత్రగా నువ్వు తయారవ్వాలి అనేది దేవుని చిత్తమైతే, ప్రభువా నేను కాల్చబడుటకు సిద్ధముగా ఉన్నాను అని నువ్వు చెప్పగలవా? నీ చిత్తము ఎంత కఠినమైనా సరే అది నెరవేర్చడానికి ప్రభువా నాకు బలాన్ని దయచేయి అని నువ్వు ప్రార్థన చేయగలవా? నా పట్ల, నా కుటుంబం పట్ల, నా ఆత్మీయ జీవితం పట్ల, నా విశ్వాస జీవితం పట్ల, నా ప్రార్థనా జీవితం పట్ల, తండ్రి నీ చిత్తము ఎంత కఠినమైనా సరే నేను చేయడానికి సిద్ధముగా ఉన్నాను అని నువ్వు ముందుకు రాగలవా? తల వంచి కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, దేవుని చిత్తము నెరవేర్పు అనే అంశము మీద ఈ వారము కూడా నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన అంశాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. ఒక కఠినమైనటువంటి నీ ప్రణాళికను నెరవేర్చడానికి హోషేయా ఎట్లాగైతే ముందుకు వచ్చాడో, అసాధ్యమైనటువంటి నీ చిత్తాన్ని జరిగించడానికి హోషేయా ఎలాగైతే తన్ను తాను సమర్పించుకున్నాడో, ఒక ప్రవక్త ఎలాగైతే మా ప్రభువా తన్ను తాను నీకు సమర్పించుకుని అర్పించుకున్నాడో, ఆ రీతిగానే తండ్రి కఠినమైనటువంటి నీ చిత్తమును నెరవేర్చే కృపను మాకు దయచేయండి. ఏ కుటుంబ వ్యవస్థ పట్ల, ఏ కుటుంబ జీవన విధానం పట్ల తండ్రి నీ చిత్తము ఉన్నదో, ఆ చిత్తములో ప్రయాణము చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ గాయపడిన హస్తాల్లో భద్రపరచండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తాన్ని నెరవేర్చే క్రమములో నీ బిడ్డలకు ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని జయించే కృపను బిడ్డలకు దయచేయండి. తండ్రి మా ప్రభువా తల వంచుకొని, అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చే కృపను మాకు దయచేయమని తల వంచి రక్తహస్తాలతో నీ యొద్ద నిలబడి విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా నీ బిడ్డలు మార్చండి. అద్భుతాల ద్వారానో, ఆశ్చర్య కార్యముల ద్వారానో కాకుండా కేవలము వాక్యము ద్వారానే నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో బహుబలముగా కట్టబడగలుగుతూ మీ కృప దయచేయండి. వాక్యములో భద్రపరచండి, వాక్యమున ఆయుధమును అనుగ్రహించండి తండ్రి మా ప్రభువా. ఆ వాక్యము చేత, ఆ వాక్యములో మా ప్రభువా వారి హృదయాల్లో భద్రము చేసుకొని మా ప్రభువా వారికి వారే గొప్ప కార్యములు చూడగలుగుతూ మీ కృప అనుగ్రహించమని మీ కృప కలిగిన ఆస్తాలకు అప్పగిస్తూ ఈ టీవీ ప్రోగ్రామ్స్ని, టీవీ కార్యక్రమాలను చూస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ ఛానల్ వారిని కూడా మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని సమస్తమును మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తూ ఏసునామము అడిగి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమాదరణ ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని చిత్తము నెరవేర్పులో ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండి ఆశీర్వదింపబడి ఆత్మీయతలు ముందుకు నడిపించునుగాక, ఆమేన్.